హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు కొలుచుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగు ముప్పా ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు ముప్పా ఇంచులకి మనకి కింది వైపున పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి నాలుగు ముప్పావి ఇంచులకి వన్ నుంచి యాడ్ చేసుకున్నామంటే ఐదు ముప్పా ఇంచులు వస్తుంది అంటే మీ హ్యాండ్ పడువు ఎంతైతే వస్తుందో ఖర్చుల కోసం వన్ నుంచి యాడ్ చేసుకొని మనం ఇక్కడ హ్యాండ్ పడువు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ అయితే మనకి హ్యాండ్ పడవ వచ్చేసి ఖర్చులతో కలిపి ఐదు ముప్పా ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఐదు ముప్పా ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఐదు ముప్పా ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్ పొడవని బట్టి అలాగే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు మనం చంక డౌన్ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు మనకి సైజ్ తో పని లేదండి హ్యాండ్ పొడవు ఎంతైతే వస్తుందో అందులో సగానికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచుల కంటే తక్కువ ఉంది కదా అంటే ఐదు ముప్పై ఇంచులే ఉంది ఇప్పుడు ఈ ఐదు ముప్పా ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఐదు ముప్పా ఇంచులో సగం అంటే టేప్ ని ఐదు ముప్పా ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఐదు ముప్పై ఇంచుల్లో సగం వస్తుంది ఇదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీ హ్యాండ్ పొడ వచ్చేసి ఐదు ఇంచులే ఉందనుకోండి అలాంటప్పుడు ఐదు ఇంచుల సగానికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ లూజ్ని కోల్చుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా కోల్చుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు భావించులు ఇప్పుడు ఈ ఆరు భావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ ని కొల్చుకునేటప్పుడు బ్లౌజ్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు కొల్చుకోవాలి మీరు ఇలా కొల్చుకునేటప్పుడు బ్లౌజ్ ని లూజ్ అనేది లేకుండా ఇలా టైట్ గా పట్టుకోవాలి చూడండి మనకి చంక లూజ్ వచ్చేసి ఏడు ముప్పావి ఇంచులు వచ్చింది ఇప్పుడు ఏడు ముప్పా ఇంచుల్ని ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకుని ఇక్కడ మనం చంక డౌన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసుకుని ఏడు ముప్పా ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఎవరికైనా కూడా ఒకటిన్నర ఇంచులకే మార్క్ చేసుకోవాలంటే అలా మార్క్ చేసుకోకూడదండి మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు వన్ ఇంచుకే మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఒకవేళ మీ అడుగు లూజ్ వచ్చేసి నలభై ఇంచులు నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు రెండు ఇంచులకు మార్క్ చేసుకుని మనం ఇక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి ఆరు బావి ఉంది ఇప్పుడు ఈ ఆరు సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఆరు భావించుల్లో సగం అంటే టేప్ ని ఆరు బావి దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ గా ఆరు భావ సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లకి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్ కి పై వైపున ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఒక పాయింట్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఈ రెండు మార్కింగ్లకి మధ్యలో ఈ మార్కింగ్ కి కింది వైపున ఒక పాయింట్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ని కలుపుతూ ఇక్కడ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్ కి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చంక దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి బిగినర్స్ అయినా సరే హ్యాండ్ కి కరువు షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్నారు అంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని వైపున లోత్ తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలా వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని ముప్పా ఇంచు కి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే లోతు అనేది ముప్పా ఇంచు తీసుకున్నామంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచులు కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటి వాళ్ళకి లోతు అనేది హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పావి ఇ తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారా హ్యాండ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ కరువు షేప్ అనేది కరెక్ట్ గా కట్ చేసుకోలేదు అనుకోండి మీకు ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి మీకు ఈ కరువు షేప్ అనేది కరెక్ట్ గా రావాలి అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే అయితే ఏమీ అవసరం లేదండి డైరెక్ట్ గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు కానీ బిగినర్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నారు అంటే మీకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్